Hello, I am Dr. Sampurna Ghosh. I am ENT consultant in Manicover. During the second wave of COVID, we got a lot of mucormycosis cases, which otherwise commonly known as the black fungus. All these patients had a tough journey, I would say, because most of them has underwent more than one surgery, and then the drug called amphotericin B, which is given in injection form. Some patient received for 9-10 days, some received for 20 days. But at the end of the day, I'm very happy to share with you a few patients' journey who have been completely cured of the disease, and they have happily given their testimonial. We have treated around 50 cases, and yes, we lost a few of them, but 90% of them have survived. So let us listen to the patient stories. నా పేరు మధుసూదన్ రెడ్డి అండి. నేను జగద్గిరి గుట్ట హైదరాబాద్లో ఉంటాను. నాకు రీసెంట్గా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను, కేకే రెడ్డి హాస్పిటల్లో. బట్ తర్వాత మైక్రోమైకోసిస్ అనేది తర్వాత అటాక్ అయినట్టుగా ఇక్కడికి మెడికవర్కి వచ్చిన తర్వాత ఇంకా ప్రాబ్లం అక్కడ సాల్వ్ కాలేదన్నట్టు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి మా బ్రదర్ ఇంట్లో చెప్పాడు, రిఫర్ చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైండ్ అవుట్ చేశారు మేడం గారు, సంపూర్ణ మేడం అండ్ జగదీష్ సార్. వీళ్ళిద్దరూ డయాగ్నోస్ చేసి నాలో ఉన్న ప్రాబ్లము ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాన్ తీపించారు. ఎర్లీగా నాలో ఉన్న ఫైండ్ అవుట్స్ కనుక్కున్నారు. ఫస్ట్ నాకు ఎట్లా వచ్చిందంటే ముక్కులో నుంచి బ్లాక్గా రావడం, బ్లడ్ రావడం, ఆ తర్వాత గొంతులో నుంచి రక్తం పడడం, త్రోట్ నుంచి కూడా నోట్లో నుంచి. ఎందుకు వస్తుందని భయపడి నేను ఇక్కడికి హాస్పిటల్కి, నాకు ఇక్కడికి వెళ్తే క్యూర్ అవుతుందని చెప్పగానే ఇమ్మీడియట్లీ నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన 2 డేస్లో ఫైండ్ అవుట్ చేసి నాకు సర్జరీ చేశారు మేడం గారు. సైనస్ సర్జరీ చేసి నా దాంట్లో ఉన్న టిష్యూలు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండేది మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు ఇంకా ట్రీట్మెంట్ ఫర్దర్గా ట్యాబ్లెట్స్ రాశారు పాసకొనేసి. బట్ ఎర్లీగా ఉన్నారని చెప్పి ఎర్లీ టైంలో నేను డిలే చేయకుండా రావడం వల్ల డాక్టర్ గారు నా ప్రాణాలు కాపాడి నాకు ఇంకా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మామూలుగా నేను ఎలా ఉన్నానో అలా ఉండేటట్టుగా నన్ను ఇప్పుడు తయారు చేశారు. నేను డాక్టర్ గారికి, సంపూర్ణ మేడం జగదీష్ సార్కి అండ్ టీమ్ ఆల్ టీమ్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను సేవ్ చేసినందుకు మెడికవర్ హాస్పిటల్కి నేను చాలా రుణపడి ఉంటాను. పైగా నేను చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ అనిల్ కుమార్. During the second wave of COVID, I was diagnosed positive in the month of April. Post-COVID, the situations are a little bit difficult for me. In the month of May, I was, I was having teeth pain, and I underwent some surgery related to bone destruction and teeth. And at that time, all the scans and all that were saying about mucormycosis. And ENT Dr. Sampurna Ghosh also participated in the surgery, and she has taken out the complete mucor from my sinuses, and at the same time it was sent to biopsy and it resulted in mucormycosis. And right now you can see me, I'm perfectly all right, all the reports have come good. So what I personally suggest all the people is please take in time or at least on time proper action regarding medical any issues are there. So thanks to doctors. At the same time, I wish all the people stay healthy, stay safe. Good luck.